అటువంటి శంకరుడు ఉన్నాడే, అటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శంకరుడు అనండి విష్ణువు అనండి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. ఏకస్వమేవ బౌధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ, ఆ ఉన్న ఒక్కడే మూడు కాలములకు మూడు లోకములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు, శివుడు అవుతాడు, మూడు లోకములు అవుతాడు, మూడు కాలములు అవుతాడు, జ్ఞానము చేత మూడు ఒక్కటైపోతాడు. కాబట్టి ఆయన ఒకటి కాదు, ఆయన విరాట్ స్వరూపం. అసలు దాంట్లోనే లోకమంతా ఉంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ చెప్తారు, శివుడు అంటే మనకంటికి కనపడేటటువంటి లక్షణం కాదు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకము పనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యమగుచూ అన్నారు. అది విరాట్ స్వరూపం శివుడిది. అగ్ని ముఖంబు, అగ్నిహోత్రం ఆయనకి ముఖమై ఉంటుంది. పరాపరాత్మకమాత్మ, పరా అపరా అంటే జీవాత్మ పరమాత్మ అంటాం కదా, ఈ రెండూ కలిసిపోయినటువంటి ఒకటైనటువంటి అభేదమైన ఆత్మస్వరూపం ఏదో అది ఆయన ఆత్మ. కాబట్టి పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడుస్తుంటే అది కాలమవుతుంది. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి ఆయనకి పాదపీఠం. శ్వసనంబుని యూర్పు, ఈ వాయువంతా ఆయన ముక్కులోంచి వచ్చిన గాలి. రసన జలేషుండు, సముద్రములన్నీ కూడా ఆయన నాలుక రుచి. ఇలా ఆయన విరాట్ స్వరూపంలో నిండి నిబుడీకృతం అయిపోతాడు. అందుకే ఒకప్పుడు దూర్జటికి అసలు యథార్థమైన శివలింగ స్వరూపం చూడాలనిపించింది. శివుణ్ణి వేడుకున్నాడు, శివా నాకు ఒక్కసారి చూపించండి అని అడిగాడు. భక్తికి లొంగిపోతాడు కదా మహానుభావుడు. ఒకనాడు సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు, అనుగ్రహించాడు. అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. అండము అంటారు, గుడ్డు గుండ్రంగా ఉండదు, బ్రహ్మాండం అంటే గుడ్డు. ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని. ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటుపడిపోతాయో అదే ఉత్తర దిక్కు. అందుకే శివాలయంలోకి వెడితే దిగ్భ్రాంతి పోతుంది, ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉండదు, ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఎలా కనపడిందంటే, ఉదయగ్రామము పానవట్టము అభిషేకోతత్ప్రవాహంబు వార్ధి ధరిద్ధాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగ పొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే, ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి. అలాగే ఆయనకి వేసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ. శంకర, నాకిప్పుడు అర్థమైంది ఇది నీ విరాట్ స్వరూపం, ఈ బ్రహ్మాండమంతా నువ్వు నిండిపోయి ఉన్నావు. అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం.